పోస్టర్ లాంచ్కి పిలవగానే నాకు మన ఫిలిం నిర్మాత మండలి ప్రెసిడెంట్ దామోదర్ గారు, అలాగే బాసిరెడ్డి గారు ప్రెసిడెంట్ పిలవగానే నాకు ఆహ్వానం ఇవ్వగానే వచ్చి నాకు ఈ యొక్క టీజర్ని పోస్టర్ లాంచ్ చేసిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా పరారి మూవీ తీయడంలో నాకు ఒక లక్ష్యం, నేను సుమన్ గారి అభిమానిని చిన్నప్పటి నుంచి, ఆ లక్ష్యంతో సినిమాల మీద 100 మూవీ చేద్దామనుకున్న సుమన్ గారి సినిమా మాకు స్టోరీ మంచిగా దొరకపోవడంతో ఈ యొక్క సినిమా నేను మొదలుపెట్టడం జరిగింది. అలాగే నా బిజీ రిలేటెడ్ చక్రి, నా తమ్ముడు లాంటి వారు తమ్ముడు, అలాగే మైత్ ఆయనకు మ్యూజిక్ డైరెక్టరు, మిగతా డైరెక్షన్ చేసిన కోరియోగ్రాఫర్ అతను, అతను కూడా ఒక అవకాశం ఇవ్వాలి. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా దీంట్లో పెట్టుకున్న హాల్ ఇగారు కానీ, దీంట్లో ఇంకా మన నందు ఫైట్ మాస్టర్, జానీ, భాను, వీళ్ళందరూ పిలవగానే నాకు ఈ సినిమాకి వర్క్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాను మార్చి 30కి తెలియజేయబోతున్నాము. దీన్ని ప్రేక్షక దేవుళ్ళు దీన్ని ఆదరించి బాబుకి ఆశీర్వాదం ఇస్తామని కోరుకుంటూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. గిరి గారు మా అన్నయ్య. సో పరారి మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ ఏ ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా పెట్టి మంచి మూవీ చేయడం జరిగింది. యోగి హీరోగా ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుంది. సో తను కూడా ఫస్ట్ మూవీలోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా యాక్ట్ చేశాడు. సాంగ్లో డ్యాన్స్ కానీ అన్నీ బాగా వచ్చాయి. సో త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ 30th మన ముందుకు రాబోతున్న సినిమాని మీ అందరు కూడా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా నాకు మంచి పేరు తెచ్చిపెట్టే మూవీ అని మాత్రం డెఫినెట్గా చెప్పగలను. మంచి సాంగ్స్ వచ్చాయి, ఆర్ఆర్ కూడా బాగా వచ్చింది. సో ఈ సినిమాని మీ అందరూ డెఫినెట్గా ఆశీర్వదిస్తారని, అంటే ఇప్పుడు కేటగిరీస్ కాకుండా ఈ సినిమా ఆ సినిమా అని కాకుండా డెఫినెట్గా చూడగలిగితే ఒక మంచి సినిమా అని మాత్రం 100% నేను చెప్పగలను. మీ అందరి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాము. మీ డెఫినెట్గా మీరందరూ చూసే సినిమాని హిట్ చేస్తారని, త్వరలో మీ ముందుకు ఆల్ సాంగ్స్తో అన్నీ రాబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే టీజరు నచ్చింది. దాంట్లో ఏదో ఉన్నట్ల మసాలా, మాల్ మసాలా ఉన్నట్ల అనిపించింది డెఫినెట్గా. సో స్టోరీ మంచిగా ఉంటే డెఫినెట్గా ఉన్న ఆర్టిస్టులను బట్టి చూసుకుంటే ఇట్ హ్యాస్ ఏ పొటెన్షియల్ థియేట్రికల్లో సక్సెస్ కావడానికి. సో కథలో ఉందండి, కంటెంట్ ఈజ్ కింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ద స్టోరీ ఈజ్ ద కింగ్. బాబు కూడా యోగేశ్వర్కు ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఉన్నట్టు లేదు ఇక్కడ. సో వాళ్ళ ఫాదర్ కూడా ధైర్యం చేసి కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టినట్లున్నాడు. విదేశాలు కూడా తిరిగి షూటింగ్లు చేసిండ్రు. సో అది కనిపిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూ ఇంక్రీజ్ చేసినట్లు. సో ఇది ఏదో రోజు ఇలా వచ్చి ఇలా పోయే ప్రొడ్యూసర్ కాకుండా ఒక మంచి ఉద్దేశంతోనే కొడుకును ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఓ పెద్ద సక్సెస్ఫుల్ మూవీ తీయాలని చెప్పి అని ఆయన ఆశిస్తున్నారు. కనుక మనం అందరము ఆయనకు బెస్ట్ విషెస్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తే నేను సంతోషపడతాను. ఇక పోతే మహిత్ గారు, అతని విషయంలో ఒక్కోసారి నేను అనుకుంటుంటానండి, సచ్ ఎ టాలెంటెడ్ ఇండివిజువల్ వై ఈజ్ నాట్ గెటింగ్ అంటే మోర్ ఆపర్చునిటీస్ అని చెప్పని నాకు అనిపిస్తూ ఉంటుంది సార్. సో మా సినిమాకు కూడా చేశాడు, ఒక సినిమాకు డబ్బులకు ఆశించకుండా ఒక మంచి, అంటే డబ్బులు కోట్లు కోట్లు అడగకుండా కొన్ని లక్షల్లోనే మంచి సినిమాలకు అతను ముందు వచ్చి సహకరిస్తుంటాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. హోప్ఫుల్లీ యూ బికమ్ యాజ్ బిగ్ యాజ్ హోప్ఫుల్లీ యాజ్ కిరమాణి గారు, ఇఫ్ నాట్ టుడే టుమారో అట్లీస్ట్ చక్రి గారిని బీట్ అయిపోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇక గిరి గారు, ఆల్ ద బెస్ట్ యూ, రమేష్ గారు, దాము గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాను, చాలా సినిమాలు చేశాను, ఎక్కువగా సుమన్ గారితో చేశాను. నేను ఆయన ఒకప్పుడు అభిమానిని, నేను మాతో పాటు మా గిరి గారు కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాడు ఆయనతోటి. అనుకోకుండా నేను ఆయన ద్వారానే ఒక డైరెక్టర్గా పైకి వచ్చాను. తర్వాత మా గిరి గారు ఇన్నాళ్లకు ఒక మంచి, అంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యారు.
అబ్బాయి ఇంట్రడక్షను. కాకపోతే ఏంటంటే పిల్లవాడు చదువుతున్నాడు, ఈరోజు రాలేదు, అందుకే ఎడ్యుకేషన్లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు అనమాట, రాలేకపోయాడు. ఈ సినిమా పరారి, ఈ ప్రాజెక్టు మంచి విజయం సాధించాలి. నేను ట్రైలర్ చూశాను, సినిమా చూడలేదు. విజయం సాధించాలంటే ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది డెఫినెట్గా ఇది డెఫినెట్గా విజయం సాధిస్తుందని, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తెచ్చిపెడుతుందని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి మన శక్తి రమేష్ గారు మెయిన్, మాకు ఈ సినిమాకు రిలీజ్కు బ్యాక్ బోన్ ఆయన, ఆంధ్ర మొత్తం ఆయనే. నా సినిమాలు కూడా అన్ని ఆయన ద్వారానే రిలీజ్ అయ్యాయి, చాలా సంతోషం అనమాట. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉండటం అనేది ఎస్సెట్ మనకు. అలాగే గిరి గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ నైజాం చేస్తున్నారు. ఇక అయ్యా శ్రీను, సారీ శ్రీను, శ్రీను ఆయన పేరు, ఎన్టీఆర్ శ్రీను అంటారు. ఇక సినిమా అయితే నేను చూడలేదు కాబట్టి. ఇక గిరి గారి పిక్చరు బాగా తీశారు ఆయన, చాలా సంవత్సరం రిలీజ్ చేయట్లేదు, అందువల్ల రిలీజ్ చేయాలని ప్లానింగ్ తోటి ఇదంతా మొత్తం మాట్లాడి అందరితోటి ఇది రిలీజ్ చేస్తున్నామండి. మంచి పిక్చరు, జనం అందరూ చూస్తారు, ఆదరిస్తారని. సూపర్ హిట్ కూడా అవుద్ది చూడండి. అంటే కొత్త హీరో బట్ అందరూ ఆర్టిస్టులు ఉన్నారు, దాన్ని బట్టి ఇది. వాళ్ళ అబ్బాయి కూడా మంచి మంచిగా యాక్ట్ చేశాడు ఇందులో, కొత్త అనిపించలేదు. ఓకేనా? చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగా కనపడ్డారు నాకు, చూస్తుంది కొత్త యాక్టర్ అని అనిపించలేదు. గిరి గారు మరి ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చాడో ఏంటో తెలియదు, కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగా కనపడడం జరిగింది. ఈ సినిమా మంచి విజయం కలగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. పరారి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరారి అనే సినిమా రిఫరెన్స్లో నేను మాట్లాడాలంటే ముందు గిరి గారి గురించి మాట్లాడాలి. ఆయన ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చున్నారు, అంటే అటవీ పరిచయం సినిమా ద్వారా నాకు ఈయన పరిచయం. ఓ రెండేళ్ల క్రితం ఇప్పుడు వచ్చారు, అప్పుడు ఏదో చిన్న ఇష్యూ ఉంటే వచ్చారు. అప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ అయినాక ఆ రోజు ఈయన చూసి అడగటం జరిగింది, ఏమంటే ఏంటి మీరేంటి ఈ సినిమా ఏంటి, మీరు మీ లైన్ వేరు కదా, ఈ లైన్లో గట్ట వచ్చారంటే అప్పుడు చెప్పారన్నమాట, ఈయన సుమన్ గారి ఫ్యాన్ అండి, అప్పటి నుంచి తీద్దాం తీయలేదు, వేరే వ్యాపారాలు చేశాను, వేరే లైన్లో ఉన్నాను బట్ తీద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు కూడా చెప్పలే, ఫస్ట్ కొడుకని చెప్పలే నాకు. దాని తర్వాత డౌట్ వచ్చి నెక్స్ట్ ఆడియో లాంచ్కు దేనికి వెళ్ళినప్పుడు కొడుకని చెప్పారు. సో అప్పుడు ఆ స్టేజ్ ఏం చెప్పానంటే ఈయనకి ముందు చెప్పచ్చు కదా స్వామి, నువ్వు కొడుకని చెప్పలేదు, కొడుకు అంటున్నావు, చదువు ఎంతవరకు చదువుకున్నాడంటే ఇది చెప్పారు. నేనను మనకి ఇండస్ట్రీలో 99% హార్డ్ వర్క్, 1% లక్ ఉంటుంది, బట్ ఆ లక్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ప్రొడ్యూసర్కైనా కానీ. సో ముందు చదువు మటుకు ఫినిష్ చేయించు బాబు, చదివానంటే ఇప్పుడు కూడా రెడీ కానీ ఏమైంది మనోడు పరిస్థితి ఏంటంటే రాలేదు, చదువుకుంటున్నాడు ఢిల్లీలో ఉన్నాడు, ఫస్ట్ ఆస్కుంటు ఫినిష్ దట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కీప్ గోయింగ్ అని చెప్పి పైగా ఐఏఎస్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు యూనో రియలీ విష్ యోగేశ్వర్ ఫర్ దట్, ఐఏఎస్ ఫినిష్ చేసి మంచి ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నాను ఫస్ట్. అది దాని తర్వాత దీస్ థింగ్స్ విల్ ఫాలో అయ్యాను, ఎక్కడికి పోవు, ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, సినిమాలు ఇక్కడే ఉంటాయి, అప్పటికి ఇంకా కోరుకుంటే మళ్ళీ చేయొచ్చు. బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, పరారి అనే సినిమా నేను కొంత ఆడియో వింటం జరిగింది అప్పుడు, కొన్ని ఇప్పుడు విజువల్ చూడటం జరిగింది. సో ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్కి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగానే ఉందనిపిస్తుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్, ప్రొడ్యూసర్ గిరి గారికి, అట్ ద సేమ్ టైమ్ యోగేశ్వర్ అండ్ మహిత్, యువర్ బ్రదర్ వాస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వీ మెట్ వెరీ ఫ్యూ టైమ్స్ బట్ విష్ యూ ద బెస్ట్. ఐ థింక్ యూ షుడ్ గెట్ ఎ ప్రాపర్, నా లెక్కలో యూ స్టిల్ నాట్ హ్యాడ్ ఎ ప్రాపర్ బ్రేక్ అండ్ యు నో వన్ ఆఫ్ ద టెక్నీషియన్స్ రియలీ హ్యాస్ టు గెట్ ఎ బ్రేక్ ఇస్ నారాయణ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ ద స్టేజ్ గిరి గారు, అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఆయనకి, డైరెక్టర్ గారికి, రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ ఆర్టిస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్.